తెలుసు. అయినా ఫోన్ చేశానంటే ఎంత ముఖ్యమైన విషయమో అర్థం చేసుకో. ప్లీజ్ ఒక్కసారి నాతో మాట్లాడు సింధు. దుర్గానా? దేవి. దేని గురించి? తెలియదు, ముఖ్యమైన విషయం అంటుంది. ఎప్పుడు అలాగే అంటారులే, మన మామయ్య గురించి అయి ఉంటుంది. వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదెందుకో. చాలా మొండిగా చేస్తున్నారు. వాళ్ళ మామయ్యతోనే డాడీ ఒకసారి మాట్లాడితే అయిపోతుంది. వద్దులే, ఇగ్నోర్ చేస్తాను. ఐ బెగ్ యూ సింధు, ప్లీజ్ ఐ బెగ్ యూ, నాతో మాట్లాడు. ఐ బెగ్ యూ సింధు, ప్లీజ్ ఐ బెగ్ యూ, నాతో మాట్లాడు. అయ్యో, చాలా ప్రాధాయపడుతుంది, ఐ బెగ్ యూ అంటుంది. ఓ దుర్గ అంతే, ఈ దేవి అంతే, ఫుల్ ఎమోషనల్ బ్లాక్మెయిల్. నీ ఇష్టం మరి, ఏం చేస్తావో. ఒకసారి మాట్లాడి చూస్తాను. థ్యాంక్ యూ సింధు. మీరు కాంటాక్ట్ చేయడం మాకిష్టం లేదు దేవి. ఎంత ముఖ్యమైన విషయమైనా మీరు మాతో మాట్లాడడం మాకిష్టం లేదు. రేపు నా పెళ్ళి. ఎవరికీ తెలియకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయి చేసుకుంటున్నాను. ఆఖరికి దుర్గా కూడా తెలీదు. అయ్యో, అదేంటి, అలా చేయకూడదు కదా. తప్పట్లేదు, అతను చాలా మంచివారు. ఇంచుమించు మీ ఆర్గ్యమా ఎలాంటివారు. పెళ్ళయ్యాక నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఇంకెప్పుడు మీకెవ్వరికీ కనిపించను. వెళ్లే ముందు మీ వాళ్ళందరినీ ఒక్కసారి చూడాలనుంది. మా మావయ్యకి మీ వాళ్ళంటే ఎంత ఇష్టమో నాకు అంతే ఇష్టం. మీ శాంతత్తయ్య, మావయ్య, బాబాయ్, పిన్ని, మమ్మీ అందరూ నాకు చాలా ఇష్టం. ఇంకొక్కసారి వాళ్ళని చూడాలనుంది, వాళ్ళతో మాట్లాడాలనుంది. వన్ లాస్ట్ టైం. అదేలా వీలవుతుంది, వీళ్ళు నిన్నిక్కడికి రానివ్వరు. నేను రాను, నువ్వే వాళ్ళని గుడికి తీసుకురా. మళ్ళీనా? అమ్మో, ఒకసారి ఎంత గొడవైందో నీకు తెలుసు కదా, పైగా నిన్నక్కడ చూస్తే. ప్లీజ్ సింధు, ఈ ఒక్కసారి హెల్ప్ చేయి. పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నాను. ఐ బెగ్ యూ. అలా మాటి మాటికి అనుకు దేవి, నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. నా పరిస్థితి అలా ఉంది, ఐ హ్యావ్ టు బెగ్ యూ. ఎందుకు దేవి, ఎందుకు వాళ్ళని కలవాలని అడుగుతున్నా? చెప్పానుగా, వాళ్ళు నాకు చాలా ముఖ్యం. వాళ్ళ ప్రేమ, యాక్సెప్టెన్స్ నాకు చాలా చాలా ముఖ్యం. కొత్తగా లైఫ్ మొదలు పెట్టుకోబోతున్నాను, వాళ్ళ బ్లెస్సింగ్స్ నాకు కావాలి. ప్లీజ్. ఓకే, ఐ ప్రామిస్. థ్యాంక్ యూ.